విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. నవంబర్ 21 వరల్డ్ ఫిషరీస్ డే, ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాలు, మత్స్య వృత్తిపై ఆధారపడినటువంటి వర్గాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈరోజు నవంబర్ 21 ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఈరోజు అధికారికంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి అగ్రికల్చర్ మినిస్టర్ అలాగే ఫిషరీస్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు, ఇంకా ముఖ్య అతిథులు అందరూ కూడా వచ్చి ఈరోజు మత్స్యకార వృత్తికి సంబంధించినటువంటి విషయాలపైన చర్చించడం జరిగింది. ఎందుకంటే 1997 మొట్టమొదటిసారిగా దాదాపు 10 దేశాలు సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 21 ప్రపంచ మత్స్యకార దినంగా చేసుకోవాలని, ఆ రోజు ఎందుకంటే ఇది అనాదిగా వస్తున్నటువంటి వృత్తి, ఈ వృత్తి పైన భవిష్యత్ తరాలకు అందించడానికి నిరంతరం దీని మీద ఒక అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది, చర్చించాల్సినటువంటి అవసరం ఉంది, అవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 3 సార్లు, ఇది 4వ సారి, ప్రతిసారి కూడా అనేక స్కీమ్స్ని, ఆయిల్ సబ్సిడీ కానీ, 50 ఏళ్ళకి పెన్షన్ కానీ, బ్యాన్ పీరియడ్ డబ్బులు కానీ, బోట్లకి వలలకి సబ్సిడీ మీద రుణాలు కానీ, అదేవిధంగా మరి ఆ రోజున ఆదరణ స్కీమ్ ద్వారా కూడా పెద్ద ఎత్తున అందించడం జరిగేది. కానీ లాస్ట్ 5 ఇయర్స్ చాలా నిర్లక్ష్యం కాబడింది. తిరిగి మళ్ళీ పరిశ్రమ, ఎందుకంటే అత్యంత విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకొచ్చే ఏకైక వృత్తి మత్స్యకార వృత్తి. ఇవాళ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. మరి ఆక్వా రంగంలో కానీ మత్స్య రంగంలో కానీ మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్స్ కానీ, ఎంపెడన్ కానీ, అలాగే NFDB ఇలాంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా షేర్ ఇవ్వాల్సింది, షేర్ కూడా ఇచ్చి రాబోయే కాలంలో మరింత, ఎందుకంటే తీర ప్రాంతం ఎక్కువ ఉంది, 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, వాటర్ ఏరియా కూడా ఎక్కువ ఉంది, వాటర్ స్ప్రెడ్ ఏరియా ఎక్కువ ఉంది, రివర్స్ ఉన్నాయి, అటు కృష్ణ, గోదావరి, పెన్న, ఈ నదులన్నీ కూడా మరి ఉన్నటువంటి సందర్భంలో రాబోయే ఇన్లాండ్ వాటర్ కూడా మనకి ఎక్కువ ఉంది కాబట్టి ఇన్లాండ్ ఫిషింగ్ కూడా పెద్ద ఎత్తున చేసుకోవాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇదే కాదు, వాల్యూ ఎడిషన్ భవిష్యత్తులో, ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ఇంకా వాల్యూ ఎడిషన్ కూడా చేసి ఎక్కువ మందికి ఉపాధి వచ్చే అవకాశాలను కూడా ఈ రంగంలోంచి ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన చేస్తా ఉన్నాం. మరొకసారి ప్రపంచ మత్స్యకార దినోత్సవం తెలియజేస్తాం. సార్, ఒక మాట, విషయాంధ్రాడు లాంటిది పెట్టి దుర్వినియోగం చేశారంటున్నారు, కానీ మత్స్యకారుల ఉపాధికి సంబంధించి అది ఎంతో కొంత ఉపయోగపడుతుంది, అట్లాంటిది పథకం ఏమన్నా మనం తేబోతున్నారా? అదే సార్, ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది? అంటే బిజినెస్ ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఎక్కడ ఎవరికి ఉపయోగపడింది? గత ప్రభుత్వంలో కేవలం కమిషన్లు కొట్టుకోవడం మాత్రమే చేసినటువంటి కార్యక్రమం అది విషయాంధ్రాన్ని. ఇవాళ చాలా కోల్డ్ చైన్స్ ఏర్పాటు చేయాలి, ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలి, స్టోరేజ్ కెపాసిటీలు పెంచాలి, ఇవన్నీ చేయకుండా ఏదో హబ్ అండ్ స్పోక్ మోడల్లో పెట్టాం అని చెప్పి ఏవో మాయ మాటలు చెప్పి ఆ రోజున విషాంధ్ర అని చెప్పి కేవలం మభ్యపెట్టడానికి చేసినటువంటి కార్యక్రమం. ఎందుకంటే Jio No. 217 తీసుకొచ్చి అసలు వృత్తినే కొలగొట్టాలని ప్రయత్నం చేశారు, ఉన్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి భూములనే లాక్కోవాలని ప్రయత్నం చేస్తే ఈ రోజున మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయించు. ఇదే కాకుండా ఇవాళ మరింత మార్కెటింగ్ ఫెసిలిటీస్ పెంచాలి. ఆ రోజున వలలు, బోట్, ఐస్ బాక్సులు, వ్యాన్లు, 2-వీలర్స్, 4-వీలర్స్, 5 సంవత్సరాలు ఎన్ని ఇచ్చారు చెప్పమనండి? అవన్నీ ఇస్తే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు కదా, పఫ్ వ్యాన్స్ ఉంటాయి, ఎన్ని ఇచ్చారు చెప్పమనండి? ఇవేమీ చేయకుండా విషాంధ్ర అని చెప్పి మభ్యపెట్టి మోసం చేయడానికి ప్రయత్నం చేశారు. దీనికి ఒక ప్రణాళిక బద్ధకంగా ఒక ప్లానింగ్ వేసుకుని రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎందుకంటే ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్ ఇది, ఇవాళ మటన్ చికెన్ కన్నా కూడా అత్యంత శ్రేష్టమైనది ఫిష్,
దీన్ని మరింత ప్రజల్లో తీసుకురావడానికి ప్రభుత్వం అలాగే మత్స్యకార వర్గాలకు కూడా మరి న్యాయం జరిగే విధంగా, ఎందుకు చూసాం ఆక్వా రంగంలో లాస్ట్ టైం వాళ్ళు చేసినాయి, రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చారు, ఫీడ్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చారు, సీడ్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చారు, పండిన పంట అమ్ముకోవాలంటే దాని మీద రెగ్యులేషన్ తీసుకొచ్చారు, జే ట్యాక్స్ అని చెప్పి దోచుకున్నారు తప్ప ఆక్వా రంగాన్ని నాశనం చేసింది లాస్ట్ గత ప్రభుత్వం. మళ్ళీ తిరిగి ఈ వృత్తిని, ఈ రంగాన్ని, ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. త్వరలోనే దానికి కావాల్సినటువంటి ప్రణాళిక బద్ధకంగా ఒక కార్యాచరణను కూడా రూపొందించి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా. మరి ఈరోజు మత్స్యకారుల దినోత్సవ కార్యక్రమంలో అనేక విషయాల మీద కూలసంగా చర్చించడం జరిగింది. మత్స్యకారులు అభివృద్ధి వైపు పరుగులు తీయాలంటే మరి ఏ విధమైన టెక్నాలజీని ఉపయోగించాలి, మరి ఏ విధంగా ప్రభుత్వం నుంచి సహకారం మత్స్యకారులకు అందించాలనే విషయాల మీద అన్ని విషయాల్లో మరి చాలా కోలసంగా చర్చించి మరి ఈ ఎన్డీఏ ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వండి, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మరి మత్స్యకారుల అభ్యున్నతికి, మత్స్యకారుల అభివృద్ధికి మరి వాళ్ళు చాలా క్లియర్గా చేయాలని చెప్పి మరి ఉన్నారు కాబట్టి మరి ఈ మత్స్యకారులకి సమస్యల మీద మరి జీవో నెంబరు 217 ఫస్ట్ స్టేట్లో మరి పవన్ కళ్యాణ్ గారు దాన్ని మరి దాని మీద యాక్షన్ తీసుకొచ్చి దాని జీవో నెంబర్ 217 కూడా చింపేయడం జరిగింది. మాకు ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఆ జీవోని మరి రద్దు చేసిన ఘనత మరి ఎన్డీఏ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉండి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉండి. గత ప్రభుత్వంలో మత్స్యకారులకి ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. 5 సంవత్సరాల్లో కూడా ఒక నావం కానీ, ఒక బోటు కానీ, ఒక వల కానీ ఇచ్చిన పాపాన పోలేదు. కానీ మరి సబ్సిడీ కూడా, డీజిల్ సబ్సిడీ కూడా రాని పరిస్థితి. మరి ఈ ప్రభుత్వంలో డీజిల్ సబ్సిడీ రూపాయి నరకే ఎలాంటి ఇది లేకుండా రూపాయి నరకి ఇవ్వడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అలాగే మత్స్యకార భరోసా మరి వాళ్ళకి ఇవ్వాల్సిన బ్యాన్ పీరియడ్ డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం కూడా మరి తొందరలోనే ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే పరిశ్రమలకు సంబంధించింది, ఆక్వా దీనికి సంబంధించింది, టెక్నాలజీని కూడా డ్రోన్ టెక్నాలజీతో కూడా మరి ఏ విధంగా తీసుకురావాలి, పరిశ్రమ ఆక్వా పరిశ్రమ ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఆ విధంగా తీసుకురావడానికి కూడా రెడీగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీడియా మిత్రులకి, ప్రపంచ మరి అందరూ కూడా, ప్రజలందరూ కూడా మత్స్యకార ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. మన ప్రియత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా వెనక్కుండి అంత అగ్రి డీప్ టెక్ అని చెప్పి స్టార్ట్ చేశారు ముందు నుంచి. ఆ అగ్రి డీప్ టెక్లో టెక్నాలజికల్ వైజ్గా ఫార్మర్స్కి ఏం చేయాలో మాకు అందరికీ చెప్పారు. ఆయన మీటింగ్లు అటెండ్ అయినప్పుడు ఆ విధంగా అక్కడి నుంచి లీడ్ తీసుకొని ఆ అగ్రి టెక్ని మన ఫిషరీకి డీప్ టెక్ ఎలా మార్చాలని మేము ఆలోచించాము. దాని అందరికీ మన నారా చంద్రబాబు నాయుడు గారే మాకు దిశానిర్దేశం చేశారు, మాకు అందరికి మోటివేషన్ చేశారు. ఆ ఉత్సాహంతో చూడండి, చూశారు కదా ఎన్ని టెక్నాలజీస్ మీకు డిమాన్స్ట్రేషన్ చేశాము. దాని మూలంగా ఏంటంటే మన స్టేట్లో 950 crores సబ్సిడీగా ఎలక్ట్రిసిటీకి మన ఏరియాటర్స్ వెళ్తూ ఉంది. ఇప్పుడు డీప్ టెక్నాలజీ ఉపయోగించితే మా ప్రీమా ఫాసి అంటే ప్రిలిమినరీ మా ఎంక్వైరీని బట్టి తెలిసిందంటే 300 నుంచి 350 crores మనం సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏరియేటర్స్లు ఇప్పుడు ఏమవుతుందంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా సాయంత్రం అయ్యేటప్పటికి 7 గంటలకు 8 గంటలకు ఆన్ చేస్తాము, మళ్ళీ పొద్దున 6 గంటలకు ఆఫ్ చేస్తాము. అసలు ఏరియేటర్స్ ఎందుకు వేస్తారో మీకు తెలుసుంటే డీఓ లెవెల్ గురించి చూస్తాము. డీఓ లెవెల్ మినిమం 4 ఉన్నప్పుడు ఏరియేటర్ వేసుకోవాలి. మనమేం చేస్తున్నామంటే మన చెరువులు చాలా దూరంలో ఉండడం బట్టి వెళ్ళి అటు ఇటు నైట్ టైంలో వెళ్ళడం కష్టం కాబట్టి సాయంత్రం పూట వచ్చేటప్పుడు వేసేసి వచ్చేస్తున్నారు. దాని మూలంగా ఎక్కువ ఆక్సిజన్ ఉన్నా కానీ రైలు ప్రమాదకరమే, ఓకే, ప్లస్ ఇంకా తక్కువైనా ప్రమాదకరమే. మన వాళ్ళకి కొంచెం తెలియక ఆ ఏసేసి వచ్చేయడం మూలంగా మన పవర్ బిల్ చాలా ఎక్కువ అవుతుంది. ఈ టెక్నాలజీని అనుసంధానం చేస్తే మనం ఎప్పుడు డీఓ లెవెల్ తగ్గుతుందో మన అన్ని ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. మీరు చూసే ఉంటారు ఆ ప్రోగ్రామ్ చేసుకుంటే ఎప్పుడు డీఓ లెవెల్ 4 తగ్గిందా లేదా 5 తగ్గిందా అది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. 5 తగ్గిందనుకోండి, 3 గంటలకు 5 తగ్గిందంటే 3 గంటలకు అనవద్ది,
ఎప్పుడు మళ్ళీ మార్నింగ్ వచ్చేటప్పటికి ఫోటోసింథసిస్ జరుగుద్ది, అప్పుడు ఆక్సిజన్ పెరుగుతుంది అనమాట. ఆ టైం మనం 6-7 గంటలు ఆన్ చేసేదానికంటే 2-3 గంటలు ఆన్ చేసుకుంటే పవర్ బిల్ తగ్గుద్ది. అది ఫార్మర్ కూడా ఉపయోగమే, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, మన ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుద్ది, మార్జిన్ కూడా పెరుగుద్ది, ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. ఇది అన్నిటికీ మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన డ్రోన్ సమ్మిట్ పెట్టారు. డ్రోన్ సమ్మిట్ పెట్టంటే టెక్నాలజీ ఎక్కడ వరల్డ్లో ఎక్కడున్నా కానీ మనం అనుసంధానం చేయమన్నారు. ఆ మోటివేషన్తో మీకు ఇక్కడ కూడా చూడండి, ఇంకా డ్రోన్ టెక్నాలజీ డ్రోన్స్ కూడా తీసుకొచ్చి పెట్టాము. డ్రోన్ తోటి ఏమవుతుందంటే మీకు వర్షం పడినా వెళ్ళడానికి చెరువు దారి లేకపోయినా వర్షం బురదగా ఉన్నా కానీ ఎక్కడ మనకి డ్రోన్ ఆపరేటర్ చెప్తే వాళ్ళు వెళ్ళేసి డ్రోన్ తోటి మనకి ఫీడ్ ఇచ్చేసి వచ్చేస్తారు. అది ప్లస్ మెడిసిన్స్ కూడా వేసుకోవచ్చు. అవన్నీ త్వర త్వరగా ముందు అనుసంధానం చేసి మన మత్స్యకార సోదరులకి అండ్ ఫార్మర్స్కి మేము చేయూతగా ఉందామని మేము ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ స్టెప్. ఇంకా మేము ఫర్దర్ ఇంకా స్టెప్స్ చేసుకుంటా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకుంటా వెళ్దామని అనుకుంటున్నాము. ఇంకోటి చూస్తుంటారు మీరు షాప్ సెల్ క్రాబ్. యాక్చువల్గా ఇప్పటివరకు మీరు ఎన్ని ఫ్యాట్నింగ్ అంటే పెద్ద పెద్ద క్రాబే చూస్తుంటారు. ఇప్పుడు ఏంటి ఇంటర్నేషనల్గా చిన్న చిన్న క్రాబు షాఫ్ట్ సెల్ తినడానికి మన క్రాబ్ మీరు తిని ఉంటారు, ఆ గోళ్ళ గట్టిగా ఉంటుంది అది. అదే షాఫ్ట్గా ఉన్నప్పుడు సెల్ అది మొత్తం టోటల్గా ఈడబుల్ పార్ట్, అంటే కొంచెం వేస్ట్ తీసేస్తాము. ఈవెన్ పైన డిప్ ఉంటుంది కదా, ఆ డిప్పర్ కూడా తినేవచ్చు. సో అది అందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది. మనకి తినే పద్ధతి మార్చుకోవడానికి షాఫ్ట్ సెల్లోకి వెళ్ళారు. అది కూడా కేజీ 1200 నుంచి 1500 వరకు ఉంటుంది. సో దానికి ఒక లిమిటేషన్ ఏంటంటే సీడ్ దొరకదు, అంటే పిల్లలు దొరకట్లేదు. దానికి UNDP నుంచి మేము ఈ మధ్యనే శాంక్షన్ తీసుకున్నాము. మన కోనసీమలో 5 ఎకరాల్లో మేము పెడుతున్నాము. అది సక్సెస్ చేసిన తర్వాత అటువంటి టెక్నాలజీ ఈ కోనసీమ అండ్ కోస్టల్ ఏరియా మొత్తం అంతైనా 100-150 వరకు ఇటువంటి టెక్నాలజీ తీసుకొచ్చి మన మత్స్యకార నిరుద్యోగ యువకులందరికీ ట్రైనింగ్ ఇచ్చి తక్కువ కాస్ట్లో, అంటే చాలా యాక్చువల్గా హ్యాచర్ పెట్టడానికి ఎక్కువ కాస్ట్ అవుద్ది, మేము డీసెంట్రలైజ్ చేస్తామన్నాం. అదొక టెక్నాలజీ డీసెంట్రలైజేషన్. డీసెంట్రలైజేషన్ అంటే ఏం లేదు, మనం స్టూడెంట్స్కి ఉన్నప్పుడు అన్నం మనం వండుకునే వాళ్ళమి, కర్రీ ఒక చోట తీసుకున్న 10 రూపాయలు పెట్టి, సాంబార్ ఒక చోట తీసుకున్న వాళ్ళమి, పెరుగు ఒక చోట తీసుకున్న వాళ్ళమి. అలాగే హ్యాచరీ పెట్టేటప్పుడు కూడా హ్యాచరీలో డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. రోటిఫేర్ కావాలి, బ్రోడర్స్ కావాలి, ఆర్టీమే కావాలి. ఇవన్నీ ఆర్టీమే ఒకళ్ళు చేస్తారు, బ్రోడర్స్ ఒకళ్ళ దగ్గర ఉంటాయి, ఏం కావాలో తెచ్చుకుంటారు. ఇలా డీసెంట్రలైజ్ చేస్తే తక్కువ కాస్ట్ చేయవచ్చు. ఇవన్నీ ప్రూవెన్ టెక్నాలజీ ఇన్ అదర్ కంట్రీస్. సో మీకు అదర్ కంట్రీస్ డెవలప్డ్ నేషన్స్లో ఏమవుతున్నాయో అవన్నీ అనుసంధానం చేసి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని వికసిత భారత్ అండ్ వికసిత ఆంధ్ర 2047కి అభివృద్ధి అంటే డెవలప్డ్ నేషన్గా చేయాలని మాకు దశ నిర్దేశం చేశారు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు. దాంతో మేము యాన్యువల్ గ్రోత్ 12-15% నిర్దేశించుకుని దాని విధంగా ప్రణాళికల్లో భాగంగా ఇవన్నీ టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. మీరు ఇంత టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్ ఎప్పుడు ఇక్కడ చూసుంటారు? ఇప్పుడు చాలా టెక్నాలజీ చూసాము. బ్లాక్ సోల్జర్ ఫ్రైస్, ఇప్పుడు చూడండి మొరల్, అదండి మొరల్ తెలియలేవంటే కొరమీను, కొరమీన్ని ఒక ప్రొడ్యూస్ చేసాడు కేజీ కొరమీన్ రావాలంటే 300 అవుతుంది, అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు మన ఫార్మర్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చాము, వాళ్ళతోటి డిమాన్స్ట్రేషన్ చేసి ఇప్పించాము. దాంతో ఒక కొరమీన్ని కేజీ పెంచాలంటే 100 రూపాయలు అవుతుంది. చూడండి ముందు 100 రూపాయలకి 300కి 200 రూపాయలు నీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిందంటే ప్రాఫిటే కదా. ముందు 300 అయినప్పుడు 50 రూపాయలు మిగిలేదు, ఇప్పుడు ఏంటి 50 రూపాయలు ప్లస్ 200 250 మిగులుతుంది. ఇప్పుడు ఏ రైతు బలంగా ఉంటాడు? 250 రూపాయలు వచ్చిన ప్రాఫిట్ మీన్ ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాఫిట్ వచ్చిన రైతు బలంగా ఉంటాడు ఇంకేనా వాళ్ళని ఎక్స్పాన్షన్ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి. మీకు ఇలాగే చేపల్లో కూడాను బయోటెక్నాలజీ ఉపయోగించి మీ ముందు ఒక ఉత్సాహక ఫార్మర్ ఉన్నారు ఈయన. మీరు చేప అంటే దానికి ఫీడ్ వేయాలంటారు, ఫీడ్ లేకుండా కూడా చేపను పండించమని తెలుసా ఎవరికన్నా? మీకు ఎవరికైనా తెలుసా? తెలీదు. ఈ ఫార్మర్ మీ పేరేంటండి? కృషి. కృషి గారు మాకు ఈ మధ్యన పరిచయం అయ్యారు. మేమంటే ఈ టెక్నాలజీస్ ఎక్కడ ఉన్నాయి ఏముంది అని సర్వేలో కృషి గారు పట్టుకున్నాము. ఈయన చేపని ఒక కేజీ చేప వరకు ఏమి ఏతేయడవి, అవి ఎలా పెరుగుతాయంటే మీకు తెలుసో లేదో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి వాటర్లో. ఓకే, దానికి తౌడు వీటిల్లో అన్నీ కలిపి చేసే సీలో ఫిష్ పెరిగింది. అది ఒక టెక్నాలజీ. ఇవేంటంటే మామూలుగా మనం తౌడు ఇవి నానబెట్టి చేస్తే అందులోంచి మన పెరుగులో బ్యాక్టీరియా వచ్చినట్టుగా వీటిలో ఒక చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ వస్తాయి. అందులో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ అరౌండ్ 3500 వరకు ఉంటాయి. డిఫరెంట్ స్ట్రెయిన్స్ తీసుకొచ్చి అందులో పెట్టి పెంచి అవే పెరుగుతాయి. అవి తినడానికి వీటికి మేతగా కనిపిస్తాయి అన్నమాట.
అవి ఇవి తినడం మూలంగా మూల మేతకి ఇంకా అక్కర్లేదు వాటికి. సో ఇలా ఈయన రిషి గారు అలా చేసి మనందరికి ఇస్తున్నారు. ఇదేంటంటే మీ మాధ్యమం ద్వారా అందరు ఫార్మర్స్ తెలిస్తే, ఫార్మర్స్ ఖర్చు ఎక్కువ తగ్గితే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది, మీకు అందరికి ఆబ్వియస్. ఇలా తీసి మీరందరినీ స్ట్రెంగ్తన్ చేద్దాం అనుకుంటున్నాము. వీటన్నిటికి మన ముఖ్యమంత్రి గారే మాకు ఇన్స్పిరేషన్ అండ్ గైడెన్స్. ఓకే, మీ మాధ్యమం ద్వారా అందరికీ మన అవసరంగా ఫార్మర్స్ అందరికి తెలియజేసి వాళ్ళు కూడా బెనిఫిట్ అయ్యేలాగా చూడాలని మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. బొమ్మిడి గణేష్, మచిలీపట్నం, బీజేపీ రాష్ట్ర మత్స్యకార సేల కన్వీనర్. ముందుగా ఈరోజు మరి ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా ఈ రాష్ట్రంలోని మత్స్యకారులందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. మరి గత ప్రభుత్వంలో ఈ మత్స్యకారులకు చాలా అన్యాయం జరిగింది. ఈ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ప్రధానమంత్రి మత్స్య యోజన పథకంలో ప్రవేశపెట్టిన స్కీమ్స్ కావని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్స్ కావని, మరి ఈ 5 సంవత్సరాలు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఈ స్కీమ్స్ అన్నీ కూడా మరుగున పడిపోయి మత్స్యకారులకు ఒక వల కానీ బోటు కానీ ఇవ్వని మరి ఇవ్వబోవడం జరిగింది. మరి ఈ అన్నింటి మీద కూడా అలాగే మత్స్యకారులకి నష్టపరిహారం చేకూర్చే 217 జీవో తీసుకొచ్చి మత్స్యకారుల పొట్ట మీద, జీవన బురుకు మీద గత ప్రభుత్వం మరి దారుణమైన చర్య భావిస్తూ మరి అనేక ఉద్యమ కార్యక్రమాలు చేస్తూ అన్ని కలెక్టరేట్ల ముందు కూడా ధర్నాలు చేసి మరి 217 జీవో రద్దు చేయాలని చెప్పి పోయిన ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా వెనకాలని ప్రభుత్వాన్ని మరి గద్దె దింపిన ఈ మత్స్యకారులకి ముందుగానే శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఏదైతే 217 జీవో ఈ ప్రభుత్వం రాగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు మరి జీవోని మొట్టమొదటిగానే అసెంబ్లీలో పెట్టి మొట్టమొదటి క్యాబినెట్లోనే పెట్టి రద్దు చేయడం జరిగింది. మరి ముందుగా నారా చంద్రబాబు గారికి కూడా ఈ రాష్ట్ర మత్స్యకారుల తరపున శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. అలాగే ఏ అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం స్కీమ్స్ అనేవి కూడా మరి ఈ మత్స్యకారులకి అర్హులైన మత్స్యకారులందరూ కూడా మరి స్కీమ్స్ అన్నీ కూడా ప్రభుత్వం మరి ప్రవేశపెట్టాలని కోరుకుంటూ, ఈరోజు మరి మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఏదైతే బ్యాన్ పీరియడ్లో మరి గత ప్రభుత్వం మరి ఇవ్వాల్సిన 10,000 రూపాయలు ఇవ్వకపోవటం వల్ల మరి అది ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకెళ్ళమని చెప్పారు. అది అతి తొందరలో కూడా ఈ బ్యాన్ పీరియడ్ 10,000 రూపాయలు కూడా మేము అందిస్తామని చెప్పారు. మరి మంత్రివర్యుల గారు కూడా నా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, మరి నా అభినందనలు తెలియపరుచుకుంటూ, అలాగే ఏదైతే మరి ఈ మత్స్యకారు సామాజికవర్గానికి చెందిన మరి కొల్లు రవీంద్ర గారు, మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కానీ, అలాగే కాకినాడ శాసనసభ్యులు కొండబాబు గారు కానీ, అలాగే మరి జనసేన పార్టీ నుంచి నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ గారు కూడా ఈ మత్స్యకార కులాల తరపున మరి ప్రభుత్వంలో నారా సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ మత్స్యకార సమస్యలని మరి పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పవన్ కృష్ణ. నేను ఆక్వా ఎక్స్చేంజ్ కంపెనీ సీఈఓ అండి. మన ఆక్వా ఎక్స్చేంజ్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా ఆక్వా రైతులకి, మరీ ముఖ్యంగా రొయ్యల రైతులకి అతి ముఖ్యమైన ప్రాబ్లం ఏదైతే ఉందో, అది మన ఫ్యాన్ సెట్లు అనేవి రాత్రిపూట పనిచేస్తున్నాయా లేదా, సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, తద్వారా మన చెరువులో నీటిలో ఆక్సిజన్ అనేది సరిగ్గా ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసం కానీ, ఆ ఫ్యాన్ ఆగిపోగానే ముందు రైతుకు ఒక అలర్ట్ వచ్చేలాగా మనం ఒక టెక్నాలజీ తయారు చేశామండి. ఈ రోజున ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది రాష్ట్రం అంతటా కూడా 45,000 ఎకరాల కంటే కూడా ఎక్కువ విస్తీర్ణంలో వాడుతున్నాను చెప్పడానికి ఆనందిస్తున్నాం ఈరోజు మేము. ఈ టెక్నాలజీ ద్వారా ఈరోజు రైతులు హాయిగా ఇంట్లో నిద్రపోగలుగుతున్నారు. ఈ టెక్నాలజీలో ఎప్పుడైతే ఈ టెక్నాలజీ ద్వారా మానిటరింగ్ ద్వారా ఎప్పుడైతే రైతు చెరువులో ఏదైనా ఒక్క ఏరేటర్ కానీ ఒక ఫ్యాన్ కానీ అయిపోయిందంటే వెంటనే రైతుకి ఈ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా ఒక ఫోన్ చేసి నిద్రపోతున్న వారికి కూడా నిద్ర లేపి ఆ చెరువులో ప్రాబ్లం ఉన్నదనే విషయం తెలియజేయడం జరుగుతోంది. దీని ద్వారా ఇప్పటిదాకా మన రాష్ట్రంలో రైతులకి 26 లక్షలకు పైగా మనం ఆ ఫోన్ కాల్స్ చేయడం, దాని ద్వారా క్రాప్ అనే దాని అంటే పంటని నష్టం జరగకుండా నివారించడం జరిగిందండి. దానికి చాలా ఆనందిస్తున్నాము. ఇదొకటే కాకుండా జనరేటర్ ఏదైతే ఉందో, కరెంట్ వచ్చినప్పుడు జనరేటర్ ఇంకా నడుస్తున్నా కానీ దానికి కూడా అలర్ట్ ఇచ్చి తద్వారా రైతుకి ఖర్చులు తగ్గిస్తూ ఉన్నాము. ఈ మొత్తం సిస్టంలో పవర్ ఫ్యాక్టర్ అనేది కూడా ఇంప్రూవ్ చేస్తాము. ఇప్పటిదాకా ఈ మొత్తం సిస్టంలో మన రాష్ట్రం అంతటా కూడా 9,50,00,000 రూపాయల దాకా కరెంటు బిల్లు ఆదా చేయడానికి చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తున్నాము. ఇంకా మాకు ఆనందంగా ఉంది. ఈ సర్వీస్ని అందరు రైతులు కూడా వాడుకోవాలని మేము కోరుతున్నాము. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 45 ఎకరాలు వాడున్నారు. ఈ రైతులందరూ కూడా లీజ్ మోడల్, అంటే నెలకి ఎకరానికి 175 రూపాయలు మాత్రమే లీజ్ చెల్లిస్తారండి, మిగతా అదంతా కూడా ఇంకేమీ ఖర్చు ఉండదు. ఈ లీజ్ ద్వారా ఈ సర్వీసెస్ అందరూ కూడా పొందొచ్చు. అందరూ కూడా ఈ అక్వా ఎక్స్చేంజ్ ఫెసిలిటీని వాడుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ సురేష్.
మరి కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ ఏట్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా సో మొత్తం నూతన టెక్నాలజీని, న్యూ ఇన్నోవేషన్స్ని, ఇంటర్వెన్షన్స్ని, మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047కి సంబంధించి సో ఏదైతే IoT టెక్నాలజీని కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడాలని అన్నారో దానికి అనుగుణంగా మా మత్స్యశాఖ కమిషనర్ గారు ఆ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వరల్డ్ వైడ్ ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఏ టెక్నాలజీ ఉందో దాని అంతటినీ కూడా మేము సేకరించి మరి మా కమిషనర్ గారి యొక్క మార్గదర్శకంలో మరి మేమందరం కూడా ప్రతి సామాన్య రైతుకి అంటే మెయిన్ ఏంటంటే ఇవాళ ఈ 2024 యొక్క నేషనల్ ఫిషరీస్ డే థీమ్ కూడా ఏంటంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ని స్ట్రెంగ్తన్ చేయడం. సో దాన్ని మేము స్ట్రెంగ్తన్ చేయడానికి మరి ఈ యొక్క IoT టెక్నాలజీని కానీ డ్రోన్ టెక్నాలజీని కానీ లేకపోతే లో కాస్ట్ ఫీడ్స్ని కానీ వీటన్నిటిని కూడా మరి మత్స్యశాఖ ద్వారా మేము ప్రమోట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. సో యొక్క ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేమంతా కూడా కలిసికట్టుగా ఆ యొక్క గ్రోత్ రేటు 12% మేము సాధించి మరి మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి మత్స్యశాఖ ద్వారా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నా పేరు లంకే మహేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల అభివృద్ధి సంస్థ. ఈరోజుని ఈ శుభ సందర్భంగా 96 తుఫాను 30 సంవత్సరాల నుంచి పోరాడి ఈరోజు తెచ్చి 96 ఆ తుఫాను ఆ చెక్కులు చంద్రబాబు నాయుడు గారితో ద్వారాగా ఇప్పించాలని నేను కోరుకుంటానికి అనుకుంటున్నాను. తర్వాత ఏంటి, మా మత్స్యకారుల సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా చీఫ్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అది మీరు చదవమంటే ఒకసారి చదువుతాను. ఈరోజు ఏంటంటే మరి చాలా బాగా జరిగింది, అయినా నాకు అసంతృప్తిగానే ఉంది. ఇదండి, ఈ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం అనేది 1924 మా ఫోర్ ఫాదర్స్ నుంచి మేమే చేయాలి, అది మా సంస్థ. కానీ వీళ్ళు చేశారు ఈ సంస్థలో, సరే నెక్స్ట్ నుంచి మేము మా సంస్థ ద్వారాగానే చేస్తాం, అన్నీ కూడా మా సంస్థ ద్వారా చేయాలనుకుంటున్నాం. అలాగే 15 కులాలు అవి ఉండి ఈరోజుని 345 కులాలు యాడ్ అయిపోయి మత్స్యకారులని చెప్పుకుంటూ ఈ కుల కొడుతున్నారు. అవన్నీ చీఫ్ సెక్రటరీ పెట్టడం జరిగింది. మీరు అందుకు దయచేసి అలాగే ముఖ్యంగా ఈ యొక్క మత్స్యకారుల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని నా మనవి. చంద్రబాబు నాయుడు గారు మరి చేసి అక్కడ మరి హైకమాండ్కి మోదీ గారితో చెప్పి చేయించాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. నమస్తే అండి, నా పేరు గోపీకృష్ణ సలాది, Count 366 ఫౌండర్ అండ్ CEO. సో ఈరోజు ఈ వరల్డ్ ఫిషరీస్ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటూ మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన ఈ ఫిషరీస్ సమ్మిట్కి ఇక్కడికి వచ్చి మా టెక్నాలజీని ఇక్కడ రైతులందరికీ ఒకసారి డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగిందండి. మెయిన్గా ఏంటంటే, ఒక ముక్కలో చెప్పాలంటే ఇంక ఏ చెరువులోనూ కూడా DO తగ్గేదే లే అన్నట్టుగా మనం ఈ టెక్నాలజీని ఉపయోగించగలుగుతాం. సో ప్రతి 10 సెకండ్లకి మీ చెరువులో ఉన్న వాటర్ క్వాలిటీ పారామీటర్స్ని మీ యొక్క మొబైల్లో అంటే రైతులకు మొబైల్కి డైరెక్ట్గా అందించడంతో పాటు, ఒకవేళ కనుక DO పడిపోతే ఆటోమేటిక్గా ఆ ఏరియేటర్లో ఈ DO లింక్ చేసుకుని ఆన్ చేయడం అనేది మా టెక్నాలజీ యొక్క స్పెషాలిటీ అండి. ఈరోజు రైతులందరికీ అది మనం డెమాన్స్ట్రేట్ చేసాము. ఈ టెక్నాలజీ వల్ల రైతులకు వచ్చే కరెంటు బిల్ మీద మినిమం 25% అనేది ఆదా చేసుకోగలుగుతారని చెప్పేసి ఈరోజు మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన చెరువుల్లో ప్రొటోటైపు చేసి ప్రూవ్ చేసి ఈ మాకు ఇచ్చిన ఈ అవకాశం ద్వారా ఈరోజు అందరికీ చూపించడం జరిగింది. మా Count 366 నుంచి కొత్తగా తీసుకొచ్చిన ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్ అండి. 2024 ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకల భాగంగా విచ్చేసినటువంటి రైతులకి, ఆక్వా రైతులకి, మత్స్యకారులకి, నాయకులకి, అధికారులు అందరూ కూడా వచ్చారు. చాలా ప్రోగ్రాం బాగా జరిగింది. ఈ ప్రోగ్రాంలో మత్స్యకారులకు ఉపయోగపడేటువంటి ట్రాన్స్పాండర్ టెక్నాలజీ కానీ, ఆక్వా రైతులకు ఉపయోగించేటువంటి లేటెస్ట్ IoT టెక్నాలజీ ద్వారా ఫీడ్స్ వేసేటువంటి కానీ, చెరువులో ఉన్నటువంటి పారామీటర్స్ తెలుసుకునేటువంటి డివైజులు కానీ, న్యూ టెక్నాలజీ బయోఫ్లాక్ టెక్నాలజీ గురించి కానీ, BSF లార్వా దాని గురించి కానీ అందరికీ అవగాహన కల్పించారు. ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. దీని గురించి ఉచితంగా ట్రైనింగ్ సెషన్స్ కూడా పెడతానని చెప్పని డిపార్ట్మెంట్ తరఫు నుంచి రైతులకి చెప్పి ఉన్నారు. సెషన్ బాగా జరిగింది, మంచి ఉపయోగకరమైనటువంటి విలువైన సమాచారాన్ని రైతులకి అందజేశారు డిపార్ట్మెంట్ తరఫు నుంచి. నా పేరు కోటేశ్వరరావు.